ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇందాక అన్నారు, ప్రజలు అనే ఒకటి చాలా కీవర్డ్. రేపు పొద్దున ఇన్ని అనుమానాలు, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏమున్నప్పటికీ తెలంగాణ ఇస్తున్నప్పుడు ఎన్ని రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టారో వాటిని తెంచుకోవాల్సిన సత్తా తెలంగాణ ప్రజలకుందని గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే గవర్నర్ చేతిలో పాలన పెడితే ఆయనకి ఇంకో ఇద్దరు అధికారులు, ఇంకో ఇద్దరు అసిస్టెంట్లు, లేకపోతే ఇంకొక చిన్న మంత్రాంగం, ఒక యంత్రాంగం ఉండొచ్చు. కానీ ఈ యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని, లేకపోతే కుట్రల్ని ఛేదించడానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో డ్రాఫ్ట్ అయిపోగానే చేతులు కట్టుకొని కూర్చోవడానికి కాదు. నవనిర్మాణంలో ఇవన్నీ సవాళ్లు ఉంటాయి కాబట్టి ఈ దీన్ని క్యూగా తీసుకొని పోవాల్సిన విషయమే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే చాలా పరిహాసం ఆడింది ఏంటంటే, ఈ మొత్తం బిల్లులో శాంతి భద్రతలు, సీమాంధ్రుల శాంతి భద్రతలు అనడం ఎంత పరిహాసం అంటే, యాజ్ ఇఫ్ ఇప్పటి వరకు ఇక్కడ సీమాంధ్రులకు భద్రత లేనట్టు, లేకపోతే రువాండాలోనో బురుండిలోనో లేకపోతే ఇంకొక ఆఫ్రికన్ కంట్రీలోనో పెద్ద నరమేధాలు జరుగుతున్నట్టు, రెండు దేశాల మధ్య కొట్లాట అయితే, హూటు టుట్సి రెండు తెగల మధ్య కొట్లాట అయిపోతే 20 లక్షల మంది చచ్చిపోతే ఎంత తీవ్రంగా UNHCR లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ కావాలో, అంతే లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో సీమాంధ్రుల శాంతి భద్రతల కోసం ఒక జోన్ని క్రియేట్ చేసి ఆ జోన్ పరిధుల్ని ఒక గవర్నర్ చేతిలో పెట్టడం ఎంత పరిహాసం అంటే, ఎంత దుర్మార్గం అంటే, అది సీమాంధ్రులను కొద్దిసేపు ఊరడించడానికి చేసిండ్రు అని అనుకుంటే, అది ఊరడించడానికి చేయడానికి ఒక బిల్లు, ఒక రాజ్యాంగము, ఒక చట్టము, ఒక పార్లమెంటు సాక్షిగా చేయడం అనేది ఒక పరిహాసంగా భావిస్తున్నాను. కాబట్టి ఇది ముఖ్యంగా తీసుకుంటే మిగతా అన్ని అంశాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉంటాయి. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేమి ఇస్తారు, చాలా ఈ బిల్లు ముసాయిదా అవుతున్నప్పుడే కొన్ని విషయాలు వచ్చినాయి. ఏంటి, ల్యాండ్ విషయంలో భూమికి సంబంధించి జయరాం రమేష్ ఇన్వాల్వ్ అవుతూ చేస్తున్న క్రమంలోనే కొన్ని బయట లీక్స్ వచ్చినాయి. ఏమనంటే 10 ఏళ్ళు భూమి గురించిన పాత ఇప్పటి వరకు జరిగిన సేల్స్ కానీ ముట్టకూడదు అని. అది జరిగితే ఏమవుతుంది అంటే, ఈ ఆదివాసీ ప్రాంతాలు, దాదాపు ఒక 33 మండలాలు తెలంగాణలో ఉన్న ఆదివాసీ మండలాల్లో ఈ ఆదివాసుల చేతిలోని భూమి 50-51% భూమి ఆదివాసుల చేతిలో లేదు, దాన్ని ముట్టకూడదు. ఇవంతా ఎవరి చేతుల్లో ఉన్నాయంటే దాదాపు సీమాంధ్రుల చేతిలో ఉన్నాయి, సెటిలర్స్ చేతిలో ఉన్నాయి, ఆదివాసుల ఏరియాల్లో కూడా. ఇక హైదరాబాద్ భూములు కానివ్వండి, లేకపోతే ల్యాండ్ సీలింగ్ కానీ, రక్షిత కౌలుదారు చట్టం అనే దాన్ని కూడా ఏ రకంగా వీళ్ళు దుర్మార్గంగా చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలోని ఈ రక్షిత కౌలుదారు చట్టానికి సంబంధించిన కొన్ని అమలు అవుతున్నాయి. ఎందుకంటే ల్యాండ్ రెవెన్యూకి, ల్యాండ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాట్లాడుకున్న అంశాలు ఇవి. ఈ అంశాలన్నింటినీ ఏ రకంగా రిజాల్వ్ చేస్తారు, ఈ చట్టంలో ఈ బిల్లులో ఏమేమి ఉంది అనేది ఈ లీక్స్లో వచ్చిన క్రమంగా వచ్చింది. సరే, ఈ బిల్లులో మనకు ఇప్పటి వరకు తెలిసిన అంశాల్లో ముఖ్యంగా ఈ గవర్నర్ విషయం వచ్చింది కాబట్టి దాన్ని మనం ముఖ్యంగా తీసుకుంటే, శాంతి భద్రతలు అంటే సీమాంధ్రులు వేరే దేశం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వేరే దేశం, లేకపోతే ఈ తెలంగాణ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు అనే దుర్మార్గమైన ఆలోచనతో పెట్టింది మొట్టమొదటి చాలా అన్యాయమైన రిస్ట్రిక్షన్గా భావిస్తున్నాను నేను. మిగతా అంశాలని ఇంతకుముందు మేధావులు ప్రస్తావించుంటారు, ఇది నా అభిప్రాయం.